ఎంత కాలం నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ? 3 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నా మామ్. 3 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నావు. ఏమేం నేర్చుకున్నావు? ఐబ్రోస్, పెడిక్యూర్, మెనిక్యూర్, వాక్స్, మేకప్ మొత్తం, ఫేషియల్, హెయిర్ స్టైల్స్ అన్ని నేర్చుకున్నావు. ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ వచ్చినాయి? 3-4. వెరీ గుడ్. నాకు కూడా చేస్తావా? చేస్తా మ్యామ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే ఎలా వచ్చావు యశోదా ఫౌండేషన్? మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడ యశోదా ఫౌండేషన్ గురించి కనుక్కున్నాను మ్యామ్. ఇక్కడ 3 మంత్స్ ఫ్రీ కోర్స్ ఇస్తారంటే నేను వచ్చి చూశాను, నేర్చుకున్నాను. వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్స్, ఐబ్రోస్ అన్నీ నేర్చుకున్నాను మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చంద్రాయణగుట్ట నుంచి వచ్చాను. చంద్రాయణగుట్ట నుంచి. ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్, మదర్? ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ లేరు మ్యామ్, 10 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. ఓకే. మమ్మీ ఏమో కాలేజ్లో ఆయమ్మ. మమ్మీకి వచ్చేసి శాలరీ 6-6.5 వస్తుంది మ్యామ్. అందులో నాకు ఇంట్రెస్ట్ ఉంది, చాలా బ్యూటీషియన్లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ నేను బయట అడిగితేనేమో చాలా లక్షలలో వేలలో అడుగుతున్నాను. అవును. ఆ ప్రొడక్ట్స్ గిట్టంగా మనం ఇది తెచ్చుకోవాలి. మళ్ళీ నా దగ్గర అన్ని పైసలు లేవు, మా ఇంట్లో అన్ని పైసలు లేవు. మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ యశోదా ఫౌండేషన్ గురించి కనుక్కున్నాను. ఇక్కడ ఫ్రీ కోర్స్ నేర్పించారు మ్యామ్. ప్రొడక్ట్స్ గిట్టంగా మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. ప్రొడక్ట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు మ్యామ్. మళ్ళీ ప్లేస్మెంట్స్ గిట్టంగా వాళ్ళే చూపించారు. నాకు జావిదా విప్స్లో జాబ్ వచ్చింది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నుంచి రమ్మన్నారు. నా శాలరీ వచ్చేసి 12,000. రేపు ఫిబ్రవరి 1 నుంచి. ఓకే, నువ్వు ఆల్రెడీ ఎంప్లాయ్ అనమాట. ఎలా అనిపిస్తుంది అనుష? చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. మమ్మీ ఇప్పుడు 6,000లో మాకు అన్నీ చూసుకుంటుంది కాబట్టి నేను ఏదైనా చేయాలి అని అనుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానంటే చాలా మంచిగా అనిపిస్తుంది మ్యామ్. బ్రదర్స్, సిస్టర్స్? నో మ్యామ్, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఓకే. అక్కల? లే, సిస్టర్ చిన్న, నేనే పెద్ద మ్యామ్. ఓకే, నువ్వే పెద్దదాన్ని. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళు చదువుకుంటున్నారు మ్యామ్. ఒక ఆమె 10th, ఒక ఆమె డిగ్రీ సెకండ్. బాగుంది. అంటే నువ్వు ఇంకా నీకు బ్యూటీషియన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నావు? ఎస్ మ్యామ్. కానీ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ కదా? ఎస్ మ్యామ్, సపోర్ట్. ఇదంతా యశోదా ఫౌండేషన్. ఫౌండేషన్ గురించి, నేను యశోదా ఫౌండేషన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను మ్యామ్. చైర్మన్ సార్కి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే. ఎందుకు, నీకు ఒక ప్రొఫెషన్ అనేది సెటిల్ అయింది కదా, ఇంకా ఫర్దర్గా దీంట్లో ఇంకేమన్నా చేయాలని? కానీ ప్రొఫెషనల్, ఇంకా కొంచెం ఎక్కువ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నావు? అంటే ఆఫ్టర్ జాబ్ చేస్తూనే? ఇంకా నా ఇంటర్లోని ఆపేశాను కదా మ్యామ్, ఇంకా డిగ్రీ గిట్టంగా చేద్దామని అనుకుంటున్నాను. డిగ్రీ కూడా చదవాలి అనుకుంటున్నావు? వెరీ గుడ్, మంచి థాట్ ఉంది. అయితే ఏంటంటే కేవలం చదువుకే కాకుండా ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బ్యూటీషియన్స్ కూడా ఇవాళ రేపు అసలు ప్రతి ఫంక్షన్కి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు కాబట్టి నీకైతే కంప్లీట్గా మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు కూడా అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి. ఫైనల్గా అనుష, ఒక్క మాటలో చెప్పు, యశోదా ఫౌండేషన్ అంటే ఏం చెప్తావు? యశోదా ఫౌండేషన్ అంటే నా లైఫ్నే చేంజ్ చేసేసింది. లైఫ్నే మార్చేసింది. నువ్వు ఇక్కడ ఏం పే చేయలేదా? నేను ఏం పే చేయలేదు మ్యామ్. హాస్టల్లో ఉన్నావా? హాస్టల్ కాదు, నేను ట్రావెల్ ఛార్జెస్ ఇచ్చేవారు వాళ్ళు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను చంద్రాయణగుట్ట నుంచి. చంద్రాయణగుట్ట నుంచి డైలీ వచ్చేదాన్ని? ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, అంతా బాగుంది. నీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి నువ్వు బాగా నేర్చుకోగలిగావు. ఆల్ ది బెస్ట్ అనుష.